లెక్కటేస్లో మరి ఒక్కొక్కరు ఇలా ఏర్పాటు చేసుకుంటారు ఆశీర్వాదకరం. కాబట్టి నేను రెండవ దినవృత్తాంతర గ్రంథంలో ఒక చక్కని లెక్చర్ చూపించి ఈ ఉపవాసాల ఆశీర్వాదాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. రెండవ దినవృత్తాంతర గ్రంథము 20వ అధ్యాయంలో ఒక నీతిమంతుని ఒక పరిశుద్ధిని మనం చూడొచ్చండి. మొదటి వచనం చదివితే దండెత్తి ఎవరండి ఆయన అన్నారా? హల్లెలూయా. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం మనకే, వారిని ఎలా పిలుచుకోవడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. మరి యెహోషాపాత్ గురించి చెప్పే ముందు కొంచెం నా గురించి కూడా చెప్తాను, చెప్పమంటారా? హల్లెలూయా. నా పేరు మనీషా అండి. మరి మా ఊరు శేషుని గ్రామం. అలాగే ఈయన జానవేసులు గారు, మరి దేవుడు నాకు జతపరిచిన మరి యజమానులు. మరి ఇద్దరం కూడా దేవుని పరిచర్యలో ఉంటున్నాము. మరి జానవేసులు గారు హోసన్న మినిస్ట్రీలో ట్రైనింగ్ చేసి దాని గురించి బయటకు వచ్చి దేవుని పిలుపు చొప్పున శేషులలో ఒక మంచి మందిరాన్ని కట్టడానికి ప్రభు సేవను కొనసాగించడానికి దేవుడు మాకు అవకాశం కలిగించారు. అలాగే కలిదిండి దగ్గర ఉన్నటువంటి అమరావతి అనే గ్రామంలో కూడా మరి ఒక రెండవ సంఘాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఇంకా చెప్పాలంటే మా నాన్నగారు పాస్టర్ గారి నుండి గుడివాడ దగ్గర నందివాడ అనే గ్రామంలో మరి 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు పరిచయంలో ఉన్నారు. అలాగే మరి మా పెదనాన్నగారి కుమార్తె వివాహం చేసుకోకుండా దేవుని కోసం సమర్పించుకొని మరి సంధ్యారాణి గారు అనేక దేశాల్లో వాడబడుతున్నారు ఆవిడ. మరి ఇలాగా మా కుటుంబాన్ని దేవుని పరిచర్యలో వాడుకున్న ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంత మంచి అవకాశం దేవుడు మనతో అనుగ్రహించారు. చెప్పాలంటే మరి నేను ఇంజనీరింగ్ చేశానండి. డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఆఖరి సంవత్సరంలో మరి దైవజనులతో వివాహం జరిగించడానికి మరి మా తండ్రి గారు ఇష్టపడి వివాహం చేశారు. తర్వాత జాబ్ చేసుకుందామని ఆలోచన ఉన్నప్పటికీ ప్రభు పిలుపు చొప్పున మరి ఇద్దరం 21 రోజులు ఉపవాసం ఉండి వివాహం అయిన తర్వాత మాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారండి, ఒక పాప ఒక బాబు ఉన్నారు. ముందు పాప 8 సంవత్సరాలు, బాబు 4వ సంవత్సరము. అలాగే చిన్న చిన్న పిల్లలైన వారిని విడిచిపెట్టి దేవుని పరిచర్య కోసం మరి పోయిన వారం మా ఏరియాలో మీటింగ్స్ ఏర్పాటు చేసాం. అంతకుముందు వారం మరి దగ్గర పోదాడ ఏరియా అక్కడ 3 దినాలు ఇంచుమించు 4 రోజులు అక్కడే ఉండిపోయి మరి మహాసభలు పెట్టి మరి దేవునికి మహిమకరంగా మా జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తే ఏమండి మాకు ఎన్నో డబ్బులు వస్తాయి కాదంటారా? హల్లెలూయా. కానీ దేవుని కోసం నిలబడితే కొన్ని ఆత్మలు దేవుడు మనకి ఇస్తాడని ఒక ఆశయం అంతే. హల్లెలూయా. డబ్బు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంతేనంటారండి? బంగారం ఇక్కడ వదిలిపెట్టారు, సరిపోయిన బంగారం తీసుకెళ్తారండి? 7 సంవత్సరాలు పెడతారు, తర్వాత ఏం చేస్తారండి? పెళ్ళిగా ఎప్పుడు చేస్తారో తెలియదు కదండి. సైలెంట్గా బాడీని పంపిస్తాను. నేను అంటాను వాటన్నిటికన్నా గొప్పది దేవుని మాట. హల్లెలూయా. దానిని ప్రకటించడం అనేది ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మరి నా కొద్ది సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగుని గాక. చూడండి, యెహోషాపాత్ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. యెహోషాపాత్ మరి ఏలుబడి చేస్తున్న ఏలుబడి ఆ కాలంలోనండి ఏమండి ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తాయి కదా, ప్రతి దేశంలో సమస్యలు వస్తాయి, ప్రతి రాజ్యంలో సమస్యలు వస్తాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారండి? అమ్మ బాగున్నారా అంటే ఏమని చెప్తారండి? మొదట బాగానే ఉన్నా అంటారు కదా. సరే ఇంకో కొంచెంసేపు మాట్లాడేమనుకో, ఏమండి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాగే దేశాల్లో కూడా సమస్యలు ఉంటాయి, రాజ్యాల్లో కూడా సమస్యలు ఉంటాయి, రాజులకు కూడా సమస్యలు ఉంటాయో ఉండగా చెప్పాలి మీరు. హల్లెలూయా. యెహోషాపాతుకు ఒక రోజు సమస్య వచ్చిందండి. ఏంటో తెలుసా? ఆయన ఒక దేశం మీదకి మొత్తం ఎంతమంది వచ్చి పడిపోతున్నారండి? అమ్మోనీయులు, మోయాబీయులు. అమ్మ ఎవరు కలిగిందో ఉన్నారండి? ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీద ఎంతమంది వచ్చేస్తున్నారండి? ఒక్కళ్ళ మీదకి 3 దేశాల వాళ్ళు వచ్చి పడిపోతున్నారండి కదండి. ఒక్కడే మనమే ఉన్నామండి. మన ఒక్కళ్ళ మీదకి 3 వచ్చి కొట్టడానికి వచ్చేస్తే మనం ఏమైపోతామండి? ఖచ్చితంగా లొంగిపోవాలా లేదా భయపడాలా లేదా
చెప్పాలి మీరు. హల్లెలూయా కదండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో రాజు గారు ఉన్నాడు. యెహోషాపాత్ రాజు భయపడి ఏమండి, కొంచెం కింద మాట్లాడదాం, రెండో వచ్చిన చదువుతారా. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, అమ్మా మూడు కూడా అండి, భయపడి విచారించుటకు మనస్సు నిలుపుకొని, అది ఏం చేశారంటండి, అది గట్టిగా చెప్పండి అందరూ యేసయ్య స్తోత్రం హల్లెలూయా. ఎవరు మీకు భయం వస్తే మీరేం చేస్తారు, నాకు భయం వేస్తే నేనేం చేస్తాను, మన సంఘానికి భయం వేస్తే ఏం చేస్తాం. ఆయనకు భయం వేసింది రాజుగారికి, ఎందుకని తెలుసా, నా రాజ్యం మీదకి మూడు పక్కల నుంచి చుట్టుపట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు, ఉప సమాచారాలు వచ్చేసినాయి నాకు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నాకు, నిలుచున్న చోట నా కాళ్ళు వణికిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి నేను. భయపడి ఎవరికైనా భయం ఉంటారు కదండి, భయం అనేది ప్రతి మనిషికి ఆ రుచి తెలిసే ఉండదు, ఎంత ఏంటి ఆరు అడుగులు ఆచరణ బహులైనా సరే భయపడాల్సిందే ఒక సమయం. భయపడంట కొద్దిసేపు తన మనస్సు నిలుపుకున్నాడట, నిలుపుకుని ఏం చేశారండి, ఏం చేశారండి, అదే యుద్ధాన్ని రెడీ చేయలేదు, ఏమండి సైన్యాన్ని పిలవలేదు. ఆశ్చర్యాన్ని పిచ్చే విషయం ఏంటంటే ఉపవాసం ఉండాలని ప్రకటించాడంటే మైండ్ని పట్టుకొని స్తోత్రం చెప్తారా. అదే ఇప్పుడు భయం వేస్తే మనం ఏం చేయాలి చెప్పాలి మీరు అందరూ. హల్లెలూయ. ఉపవాసం ఉండడం వల్ల మన మీదకి వచ్చే ప్రతి శోధన దేవుడే తప్పించేస్తాడండి. హల్లెలూయ కదండి. భయం వేసి అంట ఒక నిమిషం పాటు తన దగ్గర సత్తు చెప్పుకొని మనస్సు నిలుపుకొని ఏం చేశాడంట, యోధ దేశం అంతా మైకి తీసుకుని ప్రచారం చేస్తాడు. ఏమని తెలుసా, యోధ దేశం అంతా ఎవరెవరు ఉండాలి తెలుసా, ఎవరెవరు ఉపవాసం ఉండాలి తెలుసా, ఏమండి పసి పిల్లలు, ఇప్పుడు పుట్టిన శిశువులు కూడా, శిశువులు అంటే అల్లు అన్నం తింటారా కదా, పాలు తాగుతారు అంటే పంప పాలు, వాళ్ళకి పాలు కూడా చెరగలేదు చెప్పాలి మీరు. హల్లెలూయా కదా. నేను మనలు మాట చెప్పాలండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. ఒక ఏమొస్తాడండి, చిన్నప్పుడు బాగా పేదరికంలో పుట్టాడంటండి, త్వర త్వరగా చెప్పగలుగుతా, పేదరికంలో పుట్టాడంటండి, కొద్ది మాత్రం చదివించారు, చదివించలేకపోయారు, ఇక ఏదో ఒక పని చేసుకోవాలి కదా అని చెప్పి ఏమండి వాళ్ళ ఏరియాలో బాగా ఏమండి కొల్లేరు లాగా ఒక సరస్సు లాగా ఉంటాయి, ఇప్పుడు మనకు కూడా ఉంటాయి సగ్నేటిపల్లి ఆ ఏరియాకి వెళ్తేనండి, నావలు ఉంటాయి మీరు చూసారా లేదు ఏమండి, ఆ నావల్ ఏం చేస్తారంటే కొంతమంది బాగా ఈత నేర్చుకున్న వాళ్ళు ఆ నావలు కూర్చుని జనాల్ని ఇటు నుంచి అటు ఏం చేస్తారండి తీసుకెళ్తా ఉంటారు, ఆ టైం ప్రకారం వెళ్తే మనకు ఆ నావ దొరికింది, సాయంత్రం అయితే నాకు లైటింగ్స్ ఉండవు కదా ఇక ఉండవు, మళ్ళీ రేపు వరకు వెయిట్ చేయాల్సిందే కదా. అలాంటి ఉద్యోగంలో ఆ ఎవరొచ్చారంటే కాస్త కోసం చదువుకొని ఎంతో అంతో చదువుకొని ఇక చదివించిన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటండి బాగా ఈత నేర్చుకుని అక్కడ ఒక బోట్ కొని ఏం చేస్తారు తెలుసా, కుమారుడికి ఒక ఉద్యోగం పెట్టారంటే స్తోత్రం చెప్తారా. హల్లెలూయ. ఇక ఇట్టు చట్ట అట్టించి జనాలు జారేస్తున్నారు అనమాట, అందరు ఇక్కడే ఉన్నారు కదా హల్లెలూయ. జనాలు జారేస్తుంటే ఒక రోజు ఏంటండి అనుకోకుండా ఆ నావలోనికి ఒక బాగా చదువుకున్నవాడు ఏమండి తక్కువ చేసుకుని షూట్ బూట్ వేసుకుని ఏమండి ఇక చెప్పవసరం లేదు కదా, అలాంటి ఒక అబ్బాయి ఎక్కాడంటండి, ఒక యవనస్తుడు ఎక్కి అంటాడంటండి, కొంతమంది అండి చదువుకున్నారు కదా అని చెప్పి కొంచెం కదా చదువు చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అలా అలాంటి చూపులు చూస్తుంది అనమాట వాళ్ళ కళ్ళు అనేది పైన ఉంటాయండి కింద ఉండవు కదండి హల్లెలూయా. అలాంటి వాడు ఎక్కాడంటండి బోట్లోకి, ఎక్కినప్పుడు కొంత దూరం వెళ్ళింది నడిపిస్తున్నాడు, ఆ లగేజ్ అంతా పెట్టుకుని మాట్లాడుతున్నాడు, ఏమయ్యా కుర్రడా ఏమన్నా చదువుకున్నావా అని అడిగాడండి. అయ్యా అయ్యగారు నేను ఏం చదువుకోలేదండి, మరి అమ్మగారికి మరి మా అమ్మాయిలకి మన పరిస్థితి లేదండి అని చెప్పుకుంటూ వచ్చాడు. చదువుకోనండి ఇక అక్కడతో ఆపేయాలి కొంచెం ముందుకెళ్తే అన్నాడు అంటండి, నీకు గణిత శాస్త్రం తెలిసే అడిగాడు. ఏం శాస్త్రం అండి, గణిత శాస్త్రం అంటే లెక్కలు మ్యాథ్స్ కదా, అసలు చదువేదా బాబు అంటే లెక్కలు అడుగుతాడు ఏంటి తెలియదు అని అంటే, నువ్వు జీవితంలో 50% నువ్వు వేస్ట్ అన్నాడంట, 50% నువ్వు అసలు వేస్ట్ అన్నాడంట, ఎందుకని నీ జీవితంలో గణిత శాస్త్రం అంటే ఏంటో తెలియదు నీకు అన్నాడు. ఇక అంత మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాటలు పెరిగిపోయి కొంచెం ముందుకెళ్ళాడు. వెళ్ళగానే మీకు రసాయన శాస్త్రం తెలుసా అని అడిగాడు, రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ కదా, కెమిస్ట్రీ తెలుసా అని అడిగాడు. చదివేయలేదంటే ఏం చెప్తారండి, అయ్యగారు నాకు తెలియదు అన్నాడు అండి, నేను కొంచెం ముందుకెళ్ళాడండి, ఫిజిక్స్ తెలిసి అని అడిగాడు కదా, ఏమి తెలియదు అన్నాడు అన్నాడంటే నాకల్లో, అయితే ఇందుకే నువ్వు బతుకున్నావు, అసలు నువ్వు బతకడం వల్ల ఉపయోగం లేదు, నువ్వు 100% వేస్ట్ అన్నాడు అంటే. ఏమన్నాడండి, కొద్దిగా అనుకోకుండా అప్పటికప్పుడు సఫలం వచ్చేసింది అనుకో, 10 నిమిషాల్లో వెళ్ళిపోద్ది బోటు,
తుఫాన్ వచ్చేసి గాలికి నావా చేపలు మీరు అందరూ అటు ఇటు ఇటు అటు కొట్టుకుంటున్నారు. మీకు అందరికి అర్థమైపోయింది నాకు. హల్లెలూయా. ఏమైపోయింది తెలుసా? అప్పుడు ఆ యవనస్తుడు అడుగుతాడండి ఆ చదువుకున్న వ్యక్తిని, అయ్యగారు మీకు ఏక శాస్త్రం తెలిసారు అడిగారంటండి. స్తోత్రం చెప్తారా? ఎందుకని? ఇప్పుడు నీకు కావాల్సిందే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ ప్రాణం బతికించుకోవాలంటే, నువ్వు కాపాడాలంటే, నేను అంటాను మనకి ఎన్ని పాటలు వచ్చినా నా వ్యక్తిగత అనుభవం నేను చెప్తున్నా, మనకి ఎన్ని పాటలు వచ్చినా, ఎంత ప్రార్థన శక్తి ఉన్నా, ఎంత బోధించగల శక్తి ఉన్నా, ఉపవాసం అనేది ప్రతి ఒక్కరికి అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే అది లేకపోతే మన శత్రువులు జయించలేం, అది లేకపోతే రోగాన్ని జయించలేం, అది లేకపోతే మన జీవితాల కార్యాలు చూడలేం. హల్లెలూయా. అదండి ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఒకటి. ప్రతి క్రైస్తవులకి ఉపవాస అనుభవం ఉండాలి. ఈయన ఏం చేశారంటే, మూడు దేశాలు వాళ్ళు వచ్చేస్తున్నారు, భయపడిపోయి దేశం అంతా ఉపవాసం ఉండమని ప్రకటించేశారండి. స్తోత్రం చెప్తారా? అదే అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థన చాలా ఆశ్చర్యమైన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆరో వచనం చదవండి. అదే అధ్యాయంలో ఉన్నాడు. మీ పితరుల దేవా అమ్మా, యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. ఎక్కడ ఉన్నాడండి? ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్య జనాల రాజ్యాలన్నీ కూడా ఏలవాడు నీవే. నీవు ఎలాంటి వాడు అండి? గట్టిగా చెప్పడం పడతారు. గట్టిగా చెప్పండి. వందని మోకాలన్నీ, వందని నా దిగ్గుణమే ఏడుస్తున్నాడండి. ఏం చేస్తున్నాడండి? మన ఉపవాసం ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువును మనం కనపరచాలి. ఎలాగో తెలుసా? నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు అయ్యా, నా జీవితంలో ఇచ్చిన కార్యం చేయవా. నువ్వు ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నావో, దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావో ఏమండి? ప్రభువుని మనం హెచ్చించి మనల్ని మనం ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి కదా. అంతేకాకుండా ఏమండి, నీవే మా దిక్కును ఏడుస్తున్నాడండి కదా. ఈ సమయంలో నువ్వు కాపాడకపోతే నేను పాతంగా రాజ్యం అంతా పోలుతాను ఏడుస్తున్నాడు యెహోషువా పాటు. ఎవరండి ఆయన? పేరు మర్చిపోకండి. హల్లెలూయా. చూడండి, మన జీవిత అనుభవాలు ఎన్నో మనం ఎక్కడ చూడొచ్చు. రుద్రం చెప్తారా? ఇంకా కొంచెం ముందుకెళ్తే అంటున్నాడండి, చూడండి 13 చదవండమ్మా. చిన్న చిన్న ఎవరందళ్ళు? శిశువులు. శిశువులు అంటే ఇప్పుడు ఎందుకు కదా, భార్యలు పిల్లలు. అది హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది ఎవరండి కదా, ఎవరు మిస్ అవ్వాల? భార్యలు వచ్చారంట. ఏమంటే భార్యంతో అయితే ఆ పిల్లలు కూడా వచ్చేసారంట, ఆ శిశువులు కూడా భర్తలు వచ్చారంట. ఏమంటే వీళ్ళందరూ వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? నా రాజ్యాన్ని కాపాడమని, నా సమస్యను తీర్చమని. హల్లెలూయా. నేనంటాను పసిపిల్లలకు ప్రార్థన అనుభవం నేర్పించాలి, ఉపవాస అనుభవం నేర్పించాలి కదండి. హల్లెలూయా. కానీ మన ప్రార్థన కన్నా ఆల ప్రార్థన దేవుడు తొందరగా నేస్తాడు కదండి. చిన్న చిన్ని ప్రార్థనలు, చిన్న చిన్ని ఏమండి, తెలిసి తెలియ లేక మనస్సులు కదా. వాళ్ళకి ఏ కాపడం తెలియదు. వాళ్ళతో ప్రార్థన చేయించండి. మీకు ఇల్లు కావాలన్నా, ఏమన్నా మీకు ఏది కావాలన్నా, మీతో పాటు మోకరింపజేసి మీ పిల్లలు కూడా ప్రార్థన చేయించండి. ఒకవేళ మన ప్రార్థనైనా దూరం పెడతాడేమో దేవుడు, కానీ ఆలస్యం చేస్తాడేమో కానీ పసిపిల్లల శిశువులు కూడా ఉపవాసం ఉంటే ఏసీ మనసు కరిగిపోదండి. చెప్పాలి మీరు హల్లెలూయా. శిశువులు కూడా పాలు కాకుండా ఉపవాసం ఉన్నారు అక్కడ. హల్లెలూయా. నేనంటాను గొప్ప శక్తి ఉపవాసంలో ఉందని నేను చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనకు చేత కాని కార్యాలు, మన వల్ల కానివి, మనం పోయలేనివి, మనకు తలతో మించిన అప్పుడే కానీ, బాధ కానీ, సమస్య కానీ, రోగమే కానీ, స్తోత్రం చెప్తారా? ఏదైనా కానీ ఉపవాసానికి
ఎదురంటూ నిలబడలేదండి. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడండి ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడండి. అయ్యారు లాగా ఎవరున్నారండి? ఆయన పేరేంటి? చదవండి, కింద మాట్లాడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. ఆలకించండి. 14 కదండమ్మా. అప్పుడు కుమారుడైన చూసారా, ఎన్ని తరాల నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అసలు పేరేంటండి? అనే ఒక దైవజనుడు ఉన్నారండి. దేశమంతా ఒక చాట కూడుకుని ఏడుస్తున్నారు. దేశం మీదకి శ్రమ రాబోతుంది, దేశం నాశనం అయిపోతుంది. అందరూ ఉపవాసం నుండి ఎవరిని నీవే మా తిక్కని గుండెలు పాడుకుంటూ ఏడుస్తున్నారు. జాగ్రత్తగా వినండి, మనం ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఒక మాట జాగ్రత్తగా వినండి అమ్మ, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. మనం ఎంత ప్రార్థన చేసినా దైవజనుడి సమక్షంలో మన ప్రార్థన లేకపోతే నెరవేర్పు ఉండదు. స్తోత్రం చెప్తారా? అక్కడ యహజేలు ఉన్నారు. అక్కడ వీళ్ళు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి యహజేలు దగ్గరికి వెళ్ళారండి. వీళ్ళు స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. మన ఉపవాసం ఎవరికి చెప్పాలి? సార్థకం అవ్వాలంటే అంతేనంటారా? మన ఉపవాస ప్రార్థన సార్థకం అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఒక ప్రవక్త కావాలి. ఆయన మాట తీసుకుని ముందుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యహజేలు అనే ప్రవక్త ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ రాజులందరూ కలిసి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా ఎలా ప్రకటిస్తున్నాడు? ఏమని? రాజా మీరందరూ కూడా ఆలకించండి. యెహోవా సెలవిస్తున్నాడు మీకు ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దాసుని మాట దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా. మనం ఎంత ఉపవాస ప్రార్థన నేను చెప్తాను అమ్మ, అందరూ మనం ఉపవాసం ఉండాలి, కానీ దైవజనుని మాట తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలంటే. హల్లెలూయా కదండి. కానీ జాగ్రత్తగా అండి, నా అనుభవంతో నేను చెప్తున్నాను ఒక మాట. ఎవరి దగ్గరైనా దాచిపెడతారేమో విషయాన్ని అయ్యారు దగ్గర దాచిపెడతారు కదా. అందుకని ఆయన చూస్తే చెప్పేయాలి అనిపిస్తుంది కదండి. అంతేనా కాదు, మీ ఆత్మీయ తండ్రి గురించి మీకు అన్ని చెప్పారా కదా విషయాలని? అయ్యా నా కుటుంబంలో నా పరిస్థితి, ఇదిగో నా కుమార్తె, నా ఎల్లుడు, నా బలహీనతలు, నా రోగాలు, నా ఎప్పులు అన్ని చెప్పుకుంటున్నారా? చెప్పుకోండమ్మా. ఎందుకనంటే మీరు ఉపవాసముని మీ రహస్యం మీరు చేసిన ప్రార్థన కన్నా ఇదిగో మీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మీరు చెబితే ఆయన నోట్ల నుంచి ఒక్క మాట వస్తే చాలంటే. హల్లెలూయా. యహజేలు నోట్ల నుంచి ఇదిగో దేవుని ఆత్మ ప్రవచిస్తుంది. అక్కడ ఏమని తెలుసు అంటే, యెహోషాపాతు రాజును భయపడద్దు, అసలు నువ్వు మౌనంగా ఉండు, యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడని చెప్పింది. హల్లెలూయా. దేవుని ఆత్మ కూడా మాట్లాడుతుంది మాట, అంతేనంటారండి. హల్లెలూయా. దైవజనుడు మనకి ఎంతో అవసరం. ఆయన మాట దేవుడు సూటిగా రూఢిపరుస్తాడంతే. యహజేలు మాట తీసుకుని ఏమండి, ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఉపవాసం ఉన్నా ధైర్యం రాలేదు యెహోషాపాతుకి కదండి. దేవుడందరినీ ఉపవాసం పెట్టేశాడంతే, మనుషులను కూడా పట్టుకోవడం లేదు. అయినా కంటే సరిపడలా. ఇప్పుడు ప్రవక్త నోట నుంచి వచ్చింది ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడవద్దు, యెహోవా నీతో యుద్ధం చే, నీ సైన్యము నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడని. హల్లెలూయా. ఆ మాటతో ఆయనకి కొండంత ధైర్యం వచ్చేసిందండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా కదండి. కొంచెం ముందుకెళ్తే అదే సందర్భంలో నేను వివరిస్తాను, వివరించుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, అదే అధ్యాయంలోనే 21 చదువుదాం ఒకసారి. ఏంటండి, కాయకులను ఏర్పాటు చేశారంటండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏం చేశారంటండి? చూడండి, ఎక్కడికి వెళ్తారు? పెళ్లికి వెళ్తారా? చెప్పాలమ్మా మీరు అందరూ పెళ్లికి వెళ్తారా? పెళ్లికి ఈ మధ్య పెళ్లికి వెళ్తే బాగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది తెలుసా? బ్యాండ్ మేళాలకి ఏమంటే సపరేట్ యూనిఫామ్ పెడతారు కదా, పాటలు పాడే వాళ్ళందరికీ ఒక ఆర్కెస్ట్రా వల్ల. అవునా కదా, మీరు చూసారా లేదా? హల్లెలూయా కదండి. ఇలాగా వీళ్ళు పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు సైన్యాన్ని పిలిచి ఈ రాజుగారు ఏం చేస్తున్నారు తెలుసా? గాయకులు అంటే పాటలు పాట పాడతారు. మీరందరూ పాడతారా? అమ్మా అందరూ హల్లెలూయా. మంచి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మీ స్వరాన్ని ఇంకా
ఏమండి ఇంకా మధురంగా మార్చింది కాక పాటలు ప్రాణాలు వేసే సన్నిధిలో. అవునంటారా? హల్లెలూయా కదండి. చూడండి, ఆ గాయకుల్ని ఏర్పాటు చేస్తారంట పాటలు పాడేవాళ్ళు. వాళ్ళకంటే పరిశుద్ధ అలంకారం, ఇంచుమించు నాగలాగా ఏమన్నా అంతేనా, ఇంచుమించు నాగలాగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక కోటి ఇచ్చి ఒక తెల్లని వస్త్రాలు వేసి గాయకులందరినీ ముందు అప్సలో నుంచోబెట్టారంటండి. స్తోత్రం చెప్తారా? ఇదే ఇక్కడ విచిత్రం అండి. అది మీరు పిలిచినట్టు అలా ఎవరికెళ్తారు తెలుసా? అయితే చనిపోవచ్చు, రాజా తిరిగి రావచ్చు, చెప్పని పరిస్థితి ఎలా ఉండదు. ఒక్కరి మీదకి ఎంతమంది వచ్చి పడిపోతున్నారు చెప్పాలి మీరు. మూడు దేశముల వారు వచ్చేస్తున్నారు, మూడు రాజ్యముల వారు వచ్చేస్తున్నారు. అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి అందరు చుట్టూ కుమ్మేస్తున్నారు ఇప్పుడు కదండి. ఇలాంటప్పుడు ఖర్చులున్న వాళ్ళని చెప్పాలి మీరందరూ ఏమండి. AK-47 ఇలాంటివి ఉన్న వాళ్ళని సెక్యూరిటీని పంపించాలి, ఆర్మీ ఫోర్స్ని పంపించాలి కదా. అది నుంచి ఇక్కడ ఎప్పుడైనా హల్లెలూయా అలాంటిది ఏం చేయలేదండి. ఎందుకని యుద్ధం ఎవరు చెప్పాలి మీరు? హల్లెలూయా యుద్ధము కదా. గుంటూరు అలాగే మా కృష్ణా జిల్లా కదండి, గుంటూరు కృష్ణా జిల్లాలో నన్ను సింగర్ గా చాలా సంవత్సరాలు వేసుకున్నారు, పాంప్లెంట్ వేసుకునేవారు. ఈ మధ్య మరి వాకి పరిచయకు వచ్చినాక ఇంకా తక్కువైపోయింది పాట. హల్లెలూయా పాటలు పాడేవాళ్ళు వాకింగ్ చెప్పారు అసలు వదలరు అంతే. అవునా కదా? మధ్య మధ్యలో పాట మాట మాటకి పాట ఎత్తుకుంటారు. హల్లెలూయా కదా. నేను అంటాను గాయకులు సిద్ధపరచాడట మన సంఘంలో పాటలు పాడేవాళ్ళు లాభం పడాలి. ఎందుకని తెలుసా? సంఘానికి విజయం తీసుకురావడానికి. చెప్పండి కొట్టండి వేసేకి ఒకసారి. హల్లెలూయా మన సంఘ విజయోత్సవంగా నడిపించబడాలంటే ముందుగా పాటలు పాడే వాళ్ళు ముందే వచ్చేయాలి. అక్కడ ముందు వచ్చారా లేదా? వచ్చారండి. ఎలాంటి వస్త్రాలు వేసి వచ్చారు? పరిశుద్ధ అలంకారంతో వచ్చారంటండి. ఆయన చూస్తేనే మనుషుల దేవదత్తుల అన్నట్టుగా వచ్చేసారట. ఆయన కదా సైన్యమేమో ఎనకాల ఉందట, గాయకులేమో ముందున్నారండి అక్కడి నుంచి చిత్రం అండి. అవునా కదా? హల్లెలూయా. ఇంకేం చేశారండి చదవండి. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని చెప్పుతూ స్తోత్రాలు చెబుతూ మీరు కూడా స్తోత్రం చెప్పండి వేస్తే ఒకసారి. హల్లెలూయా. స్తుతించడానికి మొదలు పెట్టగా అమోనీయులను మోయాబీయులను గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరేసరికి. హల్లెలూయా హల్లెలూయా. అలా రోడ్డు ఎక్కారంటే నమాజం దాకండి. బైబిల్ అందరూ నన్ను నా వైపు చూడండి. బైబిల్ పక్కన తెల్లని పరిశుద్ధమైన వస్త్రాలు వేసారట పాట పాడేవాళ్ళే మొత్తం అందరూ. అందుకే పాట పాడేవాళ్ళకి ముందే చాలా ఉంటది. ఎప్పుడు ఉంటదండి? ఇక్కడే కాదు పర్లోక రాజ్యంలో కూడా మీ అందరికీ ముందే ఉండదమ్మ స్థానం. హల్లెలూయా. అందుకని పాటలు రాని కూడా పాటలు నేర్చుకోవాలి మీరు. అవునా కదా? పర్లోక రాజ్యంలో వాక్యాలు చెప్పరు ఇంకెవరు. అక్కడ ఎప్పుడు ఏమంటుంది తెలుసా? స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఇక అన్ని పాటలే ఇంకా ఆరాధన చేయడమే. ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం, వేల సంవత్సరాల వరకు ఆయన చూడటం పాటలు పాడుకోవడం అంతే మనం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి పాటలు రావండి. ఎన్నేళ్ళ నుంచి మా సంఘంలో కావాలి ఉండదు అదండి. ఎన్ని సంవత్సరాలు నాకు పాట పడాలండి భయం అండి. నాకు ఉడికొచ్చేది అమ్మ చిన్న ప్రార్థన చేయమ్మ అయ్యమ్మ నాకు భయం అండి కదా. హల్లెలూయా. పాటలు నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటండి, యెహోషాపాతు తెల్లని వస్త్రాలు వేసి ఏమండి ఇక వీధిలో బయలుదేరారండి, మార్గంలో వెళుతున్నారు. ముందేమో పాటలు పాడే వాళ్ళందరూ ఉన్నారట. వాళ్ళు ఏమండి యెహోవా నామాన్ని స్తుతి చేస్తూ స్తోత్రం చెబుతూ వెళ్తున్నారంటండి. గట్టి గట్టిగా అరుస్తున్నారండి. ఆ వెనక సైన్యం ఉందంటండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ముందే వెళ్ళి వెళ్తున్నారు. ఇంకా ముందుకెళ్తే ఏం జరిగింది తెలుసా? ఆ శబ్దానికి నేను అనుకుంటాను ఏదో ప్రమాదం వచ్చేస్తుంది మనమే అనుకోండి. శత్రువులందరూ మొత్తం వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళే పని చేసుకుని చెప్పాలి మీరు అందరూ గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళకుండానే చూసారండి చేతికి మట్టి అంటిందా, ఏమన్నా రక్తం అంటిందా? చెప్పాలి మీరు అందరూ. శత్రువు అసలు మొహం చూసారు ఇల్లు నోరు తెరిచి స్తోత్రం చెప్పారంటే హల్లెలూయా. వారి నోట స్తుతి కాలం ఉన్నదంతే జయము విజయము అయ్యొత్తం ఆయన చేసేసాడు. హల్లెలూయా కదా. మాటు కాళ్ళు పెట్టి మొత్తం అందరినీ
సరే అమ్మ కింద వచ్చింది చదవండి. కొన్ని అక్కలైనా మిగిలారా అమ్మ? అమ్మ 24 చదువుతారా ఒక్కసారి? దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము దగ్గర చూడగా వాళ్ళందరూ కూడా శవాలై నేల పడి ఉన్నారండి. గట్టిగా చెప్పండి కొట్టాలి మీరు వేసేది ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. అంత పక్కన ఎవరైనా మంది ఎవరు గట్టిగా కొట్టడం అమ్మ చెప్పండి. హల్లెలూయా ఇందులో చూడే కొరలో ఉప్పు పొదుపుగా వాడండి కదా, కారం పొదుపుగా వాడండి. చెప్పండి కట్టబడి స్వరం ఎవరో పొదుపు ఉండకూడదు మనకి. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభుని ఆరాధించడానికి మనం ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏమని? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. ఎప్పుడు స్తోత్రం చెప్తామా, ఎప్పుడు ఆమెన్ చెప్తామా, ఎప్పుడు అంగీకరిస్తామా, మనం చెయ్యప్పుడు ముందే ఉండాలని స్తుతించడానికి. హల్లెలూయా. కదండి ఏం జరిగిందంటే వీళ్ళు పాటలు పాడుతానే ఉన్నారండి. మొత్తానికి ఆ మూడు దేశాలు ఎవరైతే చంపాలని వచ్చారో, ఎవరైతే నాశనం చేయాలని వచ్చారో, ఆ దేశం దుర్జపెట్టాలనుకున్నారు కదా. ఆయన మీదకి శత్రువులు వచ్చారు. మరి మన ఇంట్లోకి ఏం వస్తున్నాయి కదా, రోగాలు వస్తున్నాయి కదా, తెలియని రోగాలు, సమాధానం లేకుండా కదండి. మనం ఎంత ప్రార్థన చేసినా ఇంట్లో మనుషులు మారక సాతాను ఏదో విధంగా మన ఇంట్లో దాడి చేస్తూనే ఉంది కదా, ఎవరో ఒకరు వాడుకుంటూనే ఉంటుంది. నేను అంటాను వాళ్ళు జయించాలంటే నీ నోట స్థుతి ఉండాలి. ఏమండి నీకు ఒక యహోజీయులు ఉండాలి. యహోజీయులు అంటే ఎవరు? ఎవరండి అడుగుతున్నాను, ఎవరండి? సేవకులు కదా, అభిషేకించబడిన సేవకులు. వారి నోట మాట తీసుకుని ముందుకెళ్తే నిశ్చయముగా ప్రభు నీతోనే ఉండి విద్యం చూపిస్తాడంటే హల్లెలూయా కదండి. మన ఉపవాసాన్ని అంగీకరిస్తాడు దేవుడు. ఇంకా ముందుకెళ్తే అందరూ ఒకళ్ళొకరు పొడుచుకుని చచ్చిపోయారండి. అసలు ఏం జరుగుతుందో తెలియదా. ఇలా పాటలకి చప్పట్లకి కందిర్లు పట్టుకుని వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవరు రావట్లేదండి. ఇదివరకు మా చిన్నతనంలో ఏమండి చక్కగా ఏమండి ఇంటింటి తిరిగేవారండి కదండి. ఇప్పుడు అది కూడా ఫ్యాషన్ అయిపోయిందేమో మరి. అలా చేయాలనిపిస్తుంది నాకేంటో. ఇంటింటికి తిరిగి అలా వీధుల్లో సువార్త ప్రకటించేవారండి. హల్లెలూయా. తెలుసా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఏమండి కంచీర్లు డ్రమ్మలు మెల్ల వేసుకుని తెలువ కదండి, ఏమన్నా కాదా. అలా చేస్తే మరి గ్రామాలు ఉన్న చీకటి శక్తులు పోతాయండి. ఏమని చెప్తారు మీరు? హల్లెలూయా. ఆ గ్రామ క్షేమంగా ఉండదు. ఇది గమనించండి ఎప్పుడైనా సరే. ఆ రోజులన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది కదండి. ఎత్తి మీద ముసుగు కూడా వెళ్ళి ఫ్యాషన్ అంటున్నారు అదేమంటే. హల్లెలూయా. మరి ఎక్కడ ఫ్యాషన్ నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. ఒక్కరిని ఒకరు పొడుచుకుని శత్రువులు అందరూ హత్యలేకపోయారంట. ఇంతవరకు బాగానే చెప్పారండి. మరి ఇప్పుడున్న అసలైన విషయం అంటే నేను చెప్తానండి, శత్రువులు చనిపోయారు. వాళ్ళ దగ్గర ఏం దొరికింది తెలుసా వాళ్ళకి? అమ్మాయి చెల్లి ఒకరి గది చెప్పండి కొట్టండి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ దగ్గర తెలుసండి. వాళ్ళు వస్తా వస్తా ఏం జరుగుతుంది తెలుసా? ధనము బంగారము నగలు మంచి మంచి పట్టుచీరలు. ఇష్టమైన మీకు పట్టుచీరలు అంటే అమ్మ ఇష్టమే కదా. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయంట. వాళ్ళందరూ పొడుచుకుని చచ్చిపోయారు. ఏమండి ఇప్పుడు రాజుగారు చూశారు వాళ్ళందరినీ. ఏమండి వాళ్ళందరూ ఒక్కరన్నా బతుకున్నారని చూస్తే ఒక్కరు కూడా బతికిలేడంటండి. చేపట్లు పట్ట వేసేకి హల్లెలూయా. మన చేతికి మర్చకుండా మన గుండెలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించగలిగిన శక్తి మన ఉపవాస ప్రార్థన కూడా నేను చెప్తున్నాను ఈ రాత్రి. హల్లెలూయా హల్లెలూయా. అది ఎలాంటి బలమైన శక్తి అయినా సరే, అది ఎలాంటి కార్యమైనా సరే, నీ బలకారిదైనా సరే, ఉపవాసమునే కడుపు కాల్చి ఇది కూడా చెప్పవలసిన ప్రవక్తని చెప్పి నువ్వు చేయవలసిన కార్యం ముందుకెళ్తే నీ నోట స్థుతి ఎప్పుడు ఉంటే ఏమండి నీ విజయాన్ని ఏమన్నా వేరే ముట్టుకోకుండానే వాళ్ళు చూశారండి. చూసి ఏం చేశారు తెలుసా? వాళ్ళ తేరు చూశారంటండి. చూస్తే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఏముందో తెలుసా? విస్తారమైన వాళ్ళ సంచుల్లో బ్యాగులు ఎలాంటి బ్యాగులు వేసుకు వచ్చారేమో కదా. దాని నిండా బంగారం. వాళ్ళ మెడల్లో బంగారం. ఏమండి ఆ చేతులకి బంగారం. బంగారం ఇస్తున్నాయి కదా. హల్లెలూయా కదండి. అది చూడగానే అండి విస్తారమైన ధనం ఉందంట. ఇప్పుడు వెళ్ళిపోయి ఈ యహజీయులు మాట ఇచ్చినట్లుగా దేవుడు విజయం ఇచ్చాడు.
ప్రవక్త నోటి మాటను దేవుడు రూఢపరచాడంటే యెహోవాని అర్థం చేసేసాడు. శత్రు శాశ్వలా కూడా మిగల్చుకున్న దేవుడు ఏం చేశాడండి? నాశనం చేసేసాడు. పైపెచ్చు మనకి బోనస్ వచ్చింది. ఏంటది కదా, నాకు అనిపించింది మూడు దేశాలు ఆరు దేశాలు వస్తే బాగుండేది కదా. అదే ఎందుకని అది ఎక్కడ పోయినట్టున్నమాట. అది ఎవరి వస్తువులు? శత్రువుల వస్తువులు, బలి చనిపోయిన వారి వస్తువులు, సొమ్ములు. ఆశ్రమాల దగ్గర విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగరము కనబడెను. కిష్టమైనంత మటుకు తీసుకొని కొని దోచి గట్టిగా చెప్పలు కొడతారా గట్టిగా. అంటే ఆ మాట కట్టబడి తెలుసా, ఇష్టమైనంత మట్టుకంటే బంగారం అంటే ఎంత ఇష్టం కదా. పాతి కేజీ నుంచి 50 కేజీ మీరు మేము మాట్లాడండి. మనం చేపట్టు మొయ్యలకి చాలా బాబు ఉద్దరించేంత, చాలా అనిపించేంత, తృప్తి పడేంత చెప్తారా. హల్లెలూయా. ఎత్తేసుకున్న ఏ రోజు అంతా చచ్చిపోయారు కదండి. ధనము మోట్లో ఎన్ని చూసి పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. హల్లెలూయా కదండి. మూడు దేశాలలో వస్తే ఒక దేశంలో ఎంత మనిషికి మూడు మోటలు అంతేనా కదా. ఎంతమంది ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారు? మూడు దేశాల వాళ్ళు వచ్చారు కదండి. అవునా? వీళ్ళు మరి వీళ్ళు ఎంతమంది? ఒక దేశం వాళ్ళే కదా కదా. ఒకటి ఇంటూ మూడు ఎంత అయింది కదండి. ఒక్కొక్కరు నెత్తి మీద మూడేసి మోటలు వేసుకుని ఇక చాలా అనిపించుకుని అమ్మాయి వద్దురా బాబు బంగారం బాబు అన్నట్టుగా వాళ్ళు మనసు విరిగిపోయేంత, ఇష్టం వచ్చినంత మట్టుకు. అంటే ఇంకా వదిలేశారనే అర్థమే కదండి. అవునా కదా, అవునా కదా. హల్లెలూయా. ఇక వదిలేని వదిలేశారంక. హల్లెలూయా. మనం అయితే తెల్లవారు చూసుకుంటాం కదా. స్తోత్రం చెప్తారా. మనకి అలాంటి ఛాన్స్ వస్తాయి లేడీస్ కదా, ఎక్స్పెషల్లీ కదండి. అంత ఇష్టమో బంగారం ఉంది కదండి. స్తోత్రం చెప్తారా. హల్లెలూయా. అంత సంతోషం కదండి, ఎంత ఆనందం. నీవు యుద్ధం చేయకపోగా, నీ చేతికి మట్టి అంటకపోగా, నీకు ప్లస్ బోనస్ ఏంటి? మొయ్యలేనంత ఇంకా చాలనేంత, ఇంటిని నింపేసుకునేంత సాగర్ బాబు ఇక్కడ వచ్చేసారంటండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా. నేనంటాను అసలు ఉపవాసం అంటే ఎలా ఉండాలి. అది చేసింది ఏంటంటే ఉపవాసమే కదా, అంతేనా? ఏం చేస్తారండి హోషాబాద్ రాజ్యం? ఉపవాసమే వాళ్ళు ఉన్నారు. అసలు ఎలా ఉండే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. తెలుసుకుందాం అనుకుంటున్నారా కదా. యశగ్రంథంలోకి రండి. 58వ అధ్యాయం రండి. ఒక మాట చూపిస్తాను మీకు. ఆలో ఉపవాసం చేశారు, మనం ఒక ఉపవాసం చేశామా? దేవుడు ఎందుకు ఆ ఉపవాసం అంగీకరించాడు? ఒకవేళ అంగీకరిస్తే మనం కూడా ఎలాంటి ఉపవాసం చేస్తే అంగీకరిస్తారో చూద్దాం. 58:3 నువ్వు ఎందుకు వచ్చినాడు కదా. మనం కూడా అనుకుంటా ఎప్పుడైనా కదా, నేను కూడా ఉపవాసం ఉంటాను, నాకెందుకు జరగట్లేదు, నాకెందుకు దొరకట్లేదు బంగారం కదా, నాకెందుకు నా జీవితం ఎందుకు ఎందుకు ఎప్పుడైనా ఉండిపోతానేమో. అలా ఎప్పుడైనా ప్రభుని అడిగారు మీరు? నువ్వు వెతుకుతున్నావు అండి, నీకు ఇంకా దొరకట్లా, నువ్వు అడుగుతున్నావు అడుగుతానే ఉన్నావు, ఇంకా నువ్వు పొందుకోలేదని. అప్పుడు మనకు అనిపిస్తుంది మన ప్రాణం, నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అని వేసి అడుగుతున్నారు కొంతమంది. మా ప్రాణం ఆయాసపరచుకుంటున్నాం కదా, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు? ఏం చేస్తున్నారంటే అది ఎందుకు దేవుడు లక్ష్య పెట్టడంటే, ఉపవాసం ఉన్నప్పుడు మన వ్యాపారాలు ఉన్నాయి కదండి, అవి చేయకూడదు. ఇంకేం చేయాలి? చేయగల పనులు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు బరువు. నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, వాళ్ళ కూడా ఉపవాసం ఉంచాలి. అలాగే నువ్వు పని చేయకూడదు, వాళ్ళతో కూడా అంతే కదండి. పనోడు కదా అని చెప్పి ఎప్పుడు తోమెత్తే ఎవరి హక్కి రస్తుండాలి కదా. హల్లెలూయా కదండి. ఎప్పుడు తోమకూడదు, కఠినమైన పనులు చేయించకూడదు అంట. నువ్వు చేయకూడదు, నీ పని వాళ్ళతో చేయించకూడదు. నీ వ్యాపారం అనుకోవాలి, నీ ఉద్యోగం సెలవున్నప్పుడే ఉపవాసం పెట్టుకోవాలి, అంతేనంటారండి. అంతే కదా. హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఆది వివాదరాశు అన్యాయంగా ఏంటండి కదండి. ఇలాంటి ఉపవాసం అంటే దేవుడు అంగీకరించడంట. స్తోత్రం చెప్తారా. ఇలాంటి ఉపవాసాలు మనం ఎన్ని చేసిన దేవుని అద్భుతాలు మనం చూడలేమని రాత్రి ప్రభు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఉపవాసం ఎలా ఉండాలి? యెహోషాపాతు రాజ్యం విజయం చూసిందంటే ఆ ఉపవాసం ఏంటిది, అది ఎంత శ్రేష్టమైంది. పసి పిల్ల సైతం ఆయన పాదాల దగ్గరకు వచ్చి
వచ్చారండి కదా ప్రాంతంలో వచ్చినప్పుడు ఏమండి పిల్లోడిని నేను పదేళ్ళు వచ్చినా పదేళ్ళు వచ్చినా కానీ ఇంటికి వదిలిపెట్టి మనం వచ్చేస్తాం కదండి ఎందుకని పిల్లోడు నిద్రపోతాడే మనం కదా ఇక్కడ నిద్రపోతాడు ఇక్కడ తీసుకొచ్చాడు దేవుని సన్నిధి హల్లెలూయా కదా ఎందుకనంటే మరి ఉద్యోగం చేయకూడదంట వ్యాపారం చేయకూడదంట కఠినమైన పనులు చేయించకూడదంట కలహాలు పెట్టుకోకూడదంట ఆ టైంలో లేకపోవడం ఎప్పుడో పలానా సంవత్సరంలో పలానా ఆమె నన్ను పలానా అంతమాట అనేసింది ఎప్పుడు అనేసింది ఎప్పుడో కదండి ఎప్పుడో అయిపోయింది అప్పుడు నువ్వు తలుచుకుని దానికోసం వివాదాలు పెట్టుకోకూడదు అంటండి హల్లెలూయా ఆ మనసులో రానివ్వకూడదు అంతే ఇంకేం చేయాలంట అన్యాయంగా పైకి నీళ్ళ దగ్గర గుర్తులు అడగకూడదు అందరు అడగండి అదా హల్లెలూయా పైకి నీళ్ళ దగ్గర ఆటి దగ్గర ఇళ్ళ దగ్గర బ్యాంక్ దగ్గర డాక్టర్ దగ్గర అన్న మధ్య డాక్టర్ పెద్ద గొడవ రోడ్డు మీద అడ్డంగా ఆడవాళ్ళు ఎంత గొడవో అసలు అక్కడ కుట్టు చచ్చిపోతారేమో అంత భయంకరంగా కదండి ఆ రక్తి గుర్తురాక మనకు ఉండకూడదు నన్ను అదే కదా అంటారు హల్లెలూయా అలాంటి కలహాలు మన ఉపవాసం ఉన్నప్పుడు అలాంటి పెట్టుకోకూడదు అంతే ఇంకేం చేయాలంట మీ కంఠస్వరము మీరు ఇప్పుడు అది నీ స్వరము గొడవల్లో కనపడకూడదు ఎక్కడ కనపడకూడదు గొడవలు కాడ గుద్దురాడు కాడ కలహాలు పడే చోట ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో నీ స్వరం కనపడకూడదు ఉపవాసం ఉన్నప్పుడు నీ స్వరము నీ కంఠస్వరం ఆయన సన్నిధిలోనే కనపడాలి తోటం చెప్తారండి నేను ఇక్కడ ఉన్నాను నా స్వరం ఎక్కడ నిలబడతా చేతులు నిలబడతా కదండి అవునా కదా మీరు ఇక్కడ ఉన్నారు మీ స్వరం ఎక్కడే వినపడాలి ప్రభు చెప్తున్నాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠ స్వరం నాకు వినపడేంత దగ్గరగా కూర్చొని మీరు ప్రార్థన చేయమని చెప్తున్నాడు హల్లెలూయా సరే ఎలా చేయకూడదు ఉపవాసం మరి ఎలా చేయాలండి ఉపవాసం అని అంటే చూడండి ఎన్ని చదువుదామా అది ఏం చేయాలంటండి ఉపవాసం ఉన్నామండి మన ఇంటికి అమ్మ అడుక్కునే వాళ్ళు వచ్చాడు అమ్మ వస్తారా మీ గురి ఇప్పుడు ఆయన కూడా ఫ్యాషన్ అయిపోయింది రావట్లేదండి కదా ట్రైన్ లో చూడండి ఆయన కూడా ఏం చేస్తున్నారు తెలుసా క్యూఆర్ కోడ్ ఏమంటారు స్కానర్ చూసారా మీరు అలాంటి వేద వాళ్ళని చూసారా చూసారా చేసినట్టండి నేను చూసానండి హల్లెలూయా అంటే చిల్లర లేదు అత్తమేమోనని ఫోన్ పే చేసుకుంటారు హల్లెలూయా చిత్రమైన లోపం ఇంకెన్ని చూడాలేమో అవునా కదా టెక్నాలజీ వాళ్ళు కూడా వాడేసుకుంటున్నారంతే కదా ఎవరి సొత్తు కాదు కదా వాడుకుంటున్నారు వాడుకోండి మంచిదే మొత్తానికి ఏదో రూపంగా అమరాబాద్ సంబంధించిన భార్య బంధువులు పెంచుకోవాలి కదండి అప్పుడంట భోజనం ఉన్నప్పుడు అది ఆకలేసిన వారు ఎవరైనా వస్తే కసరగోడాలని అవతల కానీ ఇసురుకోకూడదు నీకు భోజనం పెట్టి ఏం లేదు తెలుసుకోండి అనకూడదు కదండి మీ దగ్గర ఏముంటేది ఖచ్చితంగా పెట్ట మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తే ఈ వాక్యానికి భయపడి నిజంగా నా చేతి దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు లేదనుకోండి ఇచ్చేస్తానండి నేను అంటే మనలో వేరేం కాదని మన దగ్గర ఏముందో అంతే అంటారా అలాగే మేము పేదలందరూ ఎత్తుకుని వెళ్ళి మనం పెట్టాల్సిన అవసరం లేదు చెయ్యి చాపిన వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆహారం కోసం అడిగారనుకో అతనికి అక్కకుండా పెట్టు ఏదో ఒకటి పెట్టు తినడానికి సరే ఇంకో ఆహారం కాదు ఇప్పుడు వస్త్రంలో కావాలని వచ్చారనుకోండి చదవండి వస్త్రము వస్త్రహీనుడు మీకు అది వారికి వస్త్రమే వారు కదండి ఎవరైనా ఏమండి ఈ మధ్య కదండి బాలింపు వచ్చేసిన పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అమ్మ ఒక చీరని మనం అడుగుతారు కదండి ఏమైనా ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే అమ్మ అక్కడే ఉండు అని చెప్పి ఇంట్లో పరిగెట్టి ఏం చేస్తామంటే ఎక్కడో మూడలో పడిపోయిన మూడలో ఉన్న చీర ఒడిసి అది అప్పుడే 14 సార్లు తిరిగిపోయి ఉంటుంది అవునా కదా దాన్ని తీసుకొచ్చి ఇచ్చి పెద్దేదో మనం ఇచ్చేస్తాడు బిడ్డ పిచ్చి ఏమండి ఇది మా పుట్టినోరు పెట్టారే అని చెప్పి చెబుతాం సోది పాపం కదండి మనకి ఇచ్చే వస్త్రం వాళ్ళకి ఉపయోగపడాలని నేను చెప్తున్నాను హల్లెలూయా వస్త్రంలాగా ఎవరైనా వస్తే దేవునికి ఇన్ని వస్త్రాలు ఇచ్చాం కదా సంవత్సరానికి మనం ఎన్నో వస్త్రాలు ఏమండి మనం వాడుకుంటున్నాం కదండి స్తోత్రం చెప్తారండి దేవుడు మనకు ఆ గంటకు ఇచ్చాడు చాలు కాబట్టి వాళ్ళకి ఉన్నట్లో ఒక మంచిది ఇచ్చేదో ఒక మంచిది కదండి ఒక మంచి వస్త్రం ఇచ్చి ఏమండి దేవుడిని కనపరచాలి మనం వాటి కాదు కనపరచాలి ఎవరిని కనపడతారు ఏమని చేపలు మీరు అన్నది ఆహారం పెట్టేది ఎవరికి కదా పేదవాడిని వారికి పెడితే దేవుని కృప మాట్లాడక వస్తుంది వస్త్రం లేదని కోసం ఇంకేం చేయాలండి అది ఎలాంటి లేకుండా మనం ఎన్ని 300 రోజులు 300 రోజులు ఉపవాసం చేస్తున్నాడు దేవుడు
అంగీకరించుగాకండి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు మూడు చెప్పి నేను ముగించేస్తాను. ఉపవాసం ఉన్నప్పుడు మన వ్యాపారాలు చేయకూడదు, అవునా? ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉద్యోగాలు చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు మన పని వాళ్ళ కఠినమైన పనులు చేయించకూడదు. అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు, అనవసరంగా గుజరాలు కలహాలు మనం పెట్టుకోకూడదు. మన కంట స్వరము దేవునికి వినపడేలాగా మాత్రమే ప్రార్థన చేయాలి. అండ్ అలా ఇంకేం చేయాలంటే, ఆహారం లేక నీ దగ్గరికి వస్తే నీ చెయ్యి చాచి నీ ముందర లేదనకుండా పెట్టాలి. అర్థమవుతుందండి? తిరిగి తిరిగి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మనకు ఉన్నది ఏదో చాలు. వస్త్రం లేని వారికి దేవుడు ఒక మంచి వస్త్రం ఇచ్చి దేవుడిని మనం కనపరచాలి. హల్లెలూయా. అలాంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాను, కోరుకుంటాడు, ఇష్టపడతాడండి. స్తోత్రం చెప్తారండి. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తి కలిగిందని రాత్రి నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. అన్ని ప్రార్థనలు వేరు కదా, ఉపవాస ప్రార్థన వేరు, అన్ని భోజనాలు వేరు, బిర్యానీ భోజనం వేరు, అవునా కాదా చెప్పాలి? అవునా కాదండి? అదేదో స్పెషల్ అంతే, అది తెలియదు అంతే, చెప్పలేదు. మొక్క లేదంటే కాదు, ఆ రోజున భోజనం చేసినట్టు అనిపించదు. ఎక్కడ పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు లేదు. స్తోత్రం చెప్తారా? అదే నేను అంటాను, ఉపవాస ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన. ప్రార్థనలన్నింటిలో మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, విగ్రహాల ప్రార్థన, ఇంకెన్ని ప్రార్థనలు ఉన్నా వాటన్నిటిలో ఫస్ట్ ప్లేస్ దేనికి ఉంటుందండి? ఉపవాస ప్రార్థనకే. అందులో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రభు మీ జీవితంలో విజయం చూపిస్తాడంతే. హల్లెలూయా. మీరు పోరాడుతున్న సమస్య ఎలాంటిదే ముగించేస్తాను. పోరాటం ఎలాంటిదైనా సరే ఎవండి, మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు. దేవుడే ఆ యుద్ధాన్ని నెరవేరుస్తాడు, మన జీవితం సమాధానం ఇస్తాడు, అంతేకాకుండా ఏమండి సంతోషాన్ని ఇస్తాడు. సంతోషం ఎప్పుడు వస్తుంది కదండి? ఎంత ప్రార్థన చేసినా బాగానే ఉంటారు కదండి. అక్కడ వాళ్ళు దొరికిన అది దొరకపోతే చూడండి, మళ్ళీ రెండోసారి రెండో దినం సంతపండి, చివరి చివక మాట చెప్పి నేను ముగింది చేస్తాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో 29 చెప్తారండి. అంటే అర్థం ఏంటంటే, మూడు రోజులు బంగారం వరుసుకోవడమే సరిపోయిందండి. స్తోత్రం చెప్తారా? అంత గొప్ప ఆశీర్వాదం అండి దేవుడు. ఉపవాస ప్రార్థన వెనకరిస్తాడు అంతే. ఆయనకి నచ్చే ఉపవాసం చేస్తే అంతేనంటారండి, ఆయన మెచ్చుకుంటే, ఆయనకి ఇష్టపడితే. అట్టి ఉపవాసము అంటే మనం చేసే ఉపవాసం ఆయన ఇష్టపడ్డాడంతే చాలు కదండి. స్టాంప్ పడిందంటే వచ్చేయాల్సింది, రావాల్సిన ఈవులన్నీ మనకి రావాల్సిందే. స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. నేనంటాను, ముగించేస్తాను, ఒక మాట చెప్తాను, ముగిస్తాను. మాథ్యూ సన్నగారి సంఘంలో ఒక చక్కని సాక్ష్యాన్ని విన్నానండి. ఏంటంటే, ఒక ఆమె తన భర్త మరి మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ చేస్తూ గుండె ఆగిపోయి చనిపోయారండి. చనిపోతే ఆ ఉద్యోగాన్ని ఆమెకి ఇవ్వాలనుకున్నారు, పిల్లలకి ఇవ్వాలనుకున్నారు. పిల్లలు లేకపోవడం చేత మరి నీకు ఇస్తామమ్మా, మరి నువ్వు ఏమైనా చదువుకున్నావంటే. నేను ఏం చదువుకోలేదండి. అంటే సరే, నీకు క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదండి, అది ఇస్తామని చెప్పి ఇచ్చారండి. మీ ఆయన గారికి ఎంత జీతం ఇస్తామో అంతే జీతం ఇస్తాము, ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళిపోవాలని చెప్పగానే జాగ్రత్తగా యథార్థంగా ఉన్న సాక్షి నేను చెప్తున్నా. ఆమె ఏం చేస్తుందంటే, అందులో జాయిన్ అయ్యి చేయి చేసుకుంటుంది. అసలే పట్టుపోయాడని బాధలో ఉంది కదా కదండి. ఈ భర్త పోయడానికి బాధలో మళ్ళా మరి కుటుంబం ఏదో మరి మంచి చెడ్డ బాధ చూసుకోవాలి కదండి. ఆ ఉద్యోగం దేవుడు ఇచ్చాడని చెప్పి వేస్తుంది, చూసుకుంటుంది, వస్తుంది. ఈ తుడిసే వాళ్ళ మీద ఆమె మీద ఏమన్నా ఒక దుర్మార్గుని కళ్ళు పడిపోయింది. పడిపోయి ఏం చేస్తాడు తెలుసా, రోజు ఏం చేస్తాడండి, గొడవ రోజు సత్తం చేస్తాడు. మాట్లాడమని ఎవరి జాగ్రత్తగా ఉన్నాడు, ముగించేస్తా మాట్లాడమని, లేదా ఫోన్ నెంబర్ ఇవ్వమని, ఇక ఏదో రకంగా టార్చర్ పెడుతున్నాడు. పెడుతుంటే చెప్పడానికి ఎవరు లేరు, ఇలాంటి ఇలాంటి విషయాలు చెప్పుకునే విషయాలు కూడా కాదు కాబట్టి ఆ తల్లిని ఏడుస్తూ ఆమె దేవుని సన్నిధిలో మొరపట్టడం ప్రారంభించింది. అనుకోకుండా అయ్యారంటండి, మూడు రోజులు ఉపవాసం ప్రార్థన పెట్టారంటండి. కరెక్ట్గా అదే టైంలో ప్రకటన చేస్తారంట ఆ యాది వారు, అమ్మ ఈ వారంలో మూడు రోజులు ఉపవాసం ప్రార్థనలు ఉన్నాయి, మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరి సెలవులు పెట్టుకొని వచ్చేయండి అని చెప్పగానే ఆమెకి అదే మంచి అవకాశం అనుకుంది. ఏంటండి,
అదే మంచి అవకాశం కదండి, ఇదే మంచి అవకాశం. మూడు రోజులు నేను ఉపవాసం ఉండిపోయి ఒకటే ప్రార్థన చేసింది, నాకు కనిపించకూడదు, నా శోధ నాకు కనిపించకూడదు, నా శత్రువు నాకు కనిపించకూడదు. స్తోత్రం చెప్తారా? ఇదిగో నేను దేని నిమిత్తం శోధించబడుతున్నాను, అది నాకు కనిపించకూడదు అంటే నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అది ఒకటే ప్రార్థన, మూడు రోజులు కన్నీరు కాచి ఏడ్చిందండి. ఒక పక్కన వెదవరాలేమో, దేవుడు ఇంకా కరుణిస్తాడు కదండి, ఆ కన్నీటిని చూసండి జాగ్రత్తగా వినండి. మూడో రోజు అయిపోయింది, కుడికలన్నీ ముగించి పడిపోయి మరలా సోమవారం యథామాలుగా ఉద్యోగానికి వెళ్ళింది. వెళ్ళింది కానీ తుడిచింది కానీ ఆ శోధించే వ్యక్తి కనపడ హడావిడిగా, మరి ఆ ఆఫీస్ అంతా హడావిడి హడావిడి పడిపోతున్నా. ఫోన్లు వచ్చేసి హడావిడి ఏంటని అడిగింది. అడిగితే ఫలానా వ్యక్తి ఏమంటే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, సరిపోలేదండి, కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. ఎలా విరిగిపోయినాయనంటే ఆమె మెల్లిగా కూర్చొని బల్ల మీద ఎంక్వైరీ చేసింది మాట. ఏం జరిగింది ఏం జరిగిందంటే పొద్దున్నే ఆయనంట వాకింగ్ చేసే అలవాటు ఉన్నాడు, ఉద్యోగస్తుంది కదా పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఉంటాను. చేస్తుంటే అంటండి అంటే చూడండి, గేదెలు ఉంటాయి కదా, గేదెలకి మాట మీద గేదెలు ఉంటాయి కదా కొన్ని కదండి, లెక్క చేయవాలి. ఆ గేదెలకు ఏం చేస్తారండి, మెడలో ఒక దుర్పు అంట కడతారు. అంటే వాళ్ళు చెప్తారు చెప్తారా, అలాంటి బలమైన ఒక ఆ మొబైల్ని ఆ మొద్దుని కట్టి ఏమండి వదిలిపెట్టేశారంటండి. అది ఆ చెప్పు కూడా వచ్చేసింది రోడ్డు మీదకి, ఆ టైంలో చెవులకి మధ్య వచ్చినాయి కదండి. ఈరోజు వైర్లు ఉన్నాయి, ఇప్పుడు వైర్లు ఉంటలా కదండి, అక్కడే పోతే 30,000 పోయినట్టే కదండి. ఎంత పెట్టుకుంటున్నారు 3,000 నాకు తెలియదు కానీ, ఇక ఏ బడ్స్ కదండి. ఈరోజు వైర్ అన్నా ఉండేది, జాగ్రత్త మెల్లగానే ఉండేది, ఈ జాగ్రత్త జాగితే కనపడే కనపడదు. అట్టాన్ని పెట్టుకుని అయ్యారు వాకింగ్ చేస్తారండి రోడ్డు మీద, చేస్తారు జాగ్రత్తగా ఉండండి. ఆమె ప్రార్థన ఎలా పనిచేసిందంటే, మూడు రోజులు అంటే ప్రార్థన చేసింది ఏమని నాకు అనిపించుకోండి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా శత్రువు నాకు దూరం అయిపోవాలి అని అడిగిందండి. ఆ గుది పండ దగ్గర ఉంచుకున్న ఆ హల్లెలూయా వచ్చింది. పొడిస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఈడ్చుకొని ఈ చెరువు దగ్గర తీసుకొచ్చాం మమ్మల్ని, చెరువు చుట్టూ తిరిగి వచ్చాం, అక్కడ దాకా తీసుకుపోయిందండి. గట్టిగా చెప్పండి కొడతారా, హల్లెలూయా. ఈడ్చుకుపోతే ఒక చెయ్యి ఒక కాలు ఒక పక్క ఒక మగవంతా స్తోత్రం చెప్తారా, ఇక మొహం లేదు రంగు లేదు రూపు లేదు, చెక్కేశాడు దేవుడు అంతే ఒక సైడ్ అంతా కదా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. వచ్చి ఆ సాక్ష్యం వినగానే అక్కడే ప్రభుని స్తుతించిందంటండి, హల్లెలూయా. అతనికి మారు మనసు వచ్చి ఆమెను క్షమాపణ అడిగి మరి దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పినట్టుగా నేను విన్నాను, హల్లెలూయా. చూసారు దేవుని ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది సరా, ఎలాంటి శక్తి అండి అది. ఒకవేళ నిజంగా అన్నదత్తలు ఉన్న ఆమెకు అలాంటి పనులు చేయలేవరేమో, ఒకవేళ చేసిన కేసు పెట్టి లోనే వేస్తారు అంతేనంటారా. ఇప్పుడు ఏమన్నా ఎవరు కేసు పెడతారు మీరు రాజాపాలు, హల్లెలూయా. అలా కాదా, దేవుడు చేస్తే ఏమంటే ఎలా ఉంటాయంటాయి, ఎవరి చేతికి మధ్య అంటనే కూడా దేవుడు, హల్లెలూయా. అలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు నా ప్రభు, అన్నిటికీ సమర్థుడు. అందుకే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు 20:6 ఏమని చేస్తాడంటే, నా ప్రభు యెహోవా నువ్వు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్య జనాల రాజ్యంలో నువ్వు ఏలేవాడు నీవే. చూసారండి దేవుడు ఎలాంటి వాడండి, బాహుబలం కలిగిన వాడు ఆయన, పరాక్రమం కలిగిన వాడు ఆయన. నిన్ను ఎదిరించడానికి ఎవరికి గట్టిగా చెప్పకపోతున్నాయిలుయా. మన ఉపవాసతను నా ప్రభు అంగీకరించి నువ్వు దేని నిమిత్తం పూజించబడు, దేని నిమిత్తం నువ్వు ఎదురు చూస్తున్నావు నా ప్రభు, అది నిశ్చయముగా నీ చేతికి అనుగ్రహించును గాక. వారందరూ సంతోషపడి ఆ లోయలోనికి వెళ్ళారంటండి. అందుకే ఆ లోయకి కదండి అనగా అర్థం ఏంటంటే చుట్టు నోట్ల కింద రాయబడుతుంది స్తుతి ఆశీర్వాదం. చెప్పండి పట్టండి అయితే సంతోషం అండి. చివరిలో ఒక మాట ఉంటుంది అమ్మా, 29 చదవండి ఒకసారి అమ్మా. యెహోవా యుద్ధం చేశాడు వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చింది. ఈ ప్రకారము అది యెహోషాపాత్ రాజ్యము నిమ్మలమైపోయిందంట. నా మాట జాగ్రత్తగా వినండి, ఇదే అధ్యాయము ప్రారంభంలో యెహోషాపాత్ రాజ్యం ఎలా ఉంది తెలుసా,
భయముతో వణుకుతో ఏమండి సహాయం లేక ఏమండి ఆధారం లేక నిర్ద్రాక్షమైన స్థితిలో ఏ సహాయం ఎక్కడ అందరి పరిస్థితిలో ఉన్నా ఆ రాజ్యము ఈ చివరికి ఒకసారి ఎలా ఉంటుందట నెమ్మదిగా సైలెంట్ గా అయిపోయింది. హల్లెలూయా. మౌనంగా అయిపోయారు కదా ఎవరి బంగారం వాళ్ళు ఇంటికి తెచ్చుకొని వాటిని వలుచుకుని లెక్కేసుకోవడమే సరిపోయింది వాళ్ళకి. హల్లెలూయా. దేవుడు అలాంటి ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు, నీ పక్షాన విజయం చూపిస్తాడు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు ఉపవాస ప్రార్థన వల్ల. హల్లెలూయా. అలాంటి ప్రభు ప్రభు మనందరి వింపును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వచ్చండి. అందరూ కూడా అలాగే తల్లలో చేద్దాం. దేవుడు తన దాసరాల ద్వారా ప్రభు మనతో మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి మనమందరం కూడా మరి ఒకసారి నెమరు వేసుకుందా, జ్ఞాపకం చేసుకుందాం. యహోషువతో జీవితంలో ఎదురైనటువంటి ఒక పెద్ద సమస్య, మరి మోయాబీయులు అమోనీయులు మోయోనీయులటువంటి మూడు దేశపు సైన్యముతో యహోషువతో రాసు మీదకి తన యొక్క రాజ్యం మీద గీతానికి వచ్చినప్పుడు యెహోషాపాతు మనుషుల వైపు చూసి మరి ఏ మాత్రము కూడా వెనుకడుగు వేయకుండా భయపడినప్పటికీ కూడా తన విషయంలో భయపడ్డాడు. ఎందుకంటే ఇదిగో శత్రువులు ముక్కమ్మటిగా తన మీదకి వచ్చినప్పుడు భయపడి ఎదిరించే సాంశక్తి గాని ఆ ఫలము గాని యెహోషాపాతుకు లేదు గనక యెహోషాపాతు దేవుని సన్నిధిలో మనవి చేస్తా ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. శిష్యులతోనూ ఇదిగో పురుషులతోనూ భార్యలతోనూ ఇదిగో యవనస్తులతోనూ అనేక మందిని దేశంలో సమకూర్చి ఇదిగో ఒక మందిరముగా వారందరినీ కూడా ఒకే స్థలంలో వారిని సమకూర్చి వారందరితో ఉపవాస ప్రార్థన చేపిస్తున్నారు. ఏమంటే దేవా, నువ్వు ఆకాశం పొందినటువంటి దేవుడము అయ్యా, నువ్వు తప్ప మరొక దేవుడు లేరయ్యా, నీవే మాకు దిక్కు నాయన అయ్యా, వారిని జయించడానికి మాకు శక్తి సరిపోదయ్యా, మా ఫలము సరిపోదు నాయన, మేము ఎదిరించలేము నాయన, నీ కృప మాకు కావాలయ్యా, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము నాయన, అయ్యా మాకంటే మా శత్రువులు ఫలవంతులు, వారి మీదకి వెళ్ళడానికి మాకు ఫలము సరిపోదు కదా నాయన, నీ మా నీ కృపలు మాకు కావాలయ్యా, నీ సహాయము కావాలని ఎప్పుడైతే యెహోషువతో తన రాజ్యంలో ప్రజలందరితోనూ ఉపవాసముడి ప్రార్థన చేస్తా ఉన్నారో అయ్యా, వారిలో నుంచి ఒక ప్రవక్త అయినటువంటి యహజీయేలుని ప్రేరేపించి బలమైన క్రియతో అభిషేకముతో యెహోవా ఆత్మతో అభిషేకించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. యెహోషువతో రాజా, యుద్ధము వెళ్ళడానికి మీరు భయపడద్దు, మీ ఎదుగు నిలబడినటువంటి శత్రువులైనటువంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు ముందుకు వెళ్ళడానికి యుద్ధం చేయడానికి నువ్వు భయపడే మాకు కారణం ఏమిటంటే నువ్వు ఓరెక్కడే నిలుచుంటూ చూడు, ఇదిగో నీ పక్షము గాని దేవుడు యుద్ధం చేస్తున్నాడు. అవును ప్రభు, ఈ రోజు ఈ వాక్యమైన బిడ్డల జీవితంలో నిజమే నాయన, అనారోగ్యము చేత యుద్ధము జరుగుతా ఉంది, శాపం అనే బంధకాల చేత యుద్ధం జరుగుతా ఉంది, లేమితో దరిద్రమైనటువంటి అయ్యా ప్రభు సమస్యల చేత యుద్ధం చేస్తా ఉన్నారు ప్రభు. నిజమే కొడుకుని బలహీనతలు చేయించలేక అనేక మంది సార్లు లోకాశలు చేయించలేక ఈ లోకపు ఆశలు ఆలోచనలు శరీరాశ నేత్రాశ జీవ ప్రణామము ఇహలోక అయ్యా పాపమును చేయించలేక కొన్నిసార్లు అయ్యా దుష్టుడి చేతులు ఓడిపోతూ ఉన్నారు ప్రభా. ఈ రాత్రి కలిసి మీద ఆశీర్వాదాల ద్వారా మాట్లాడారు ప్రభా, యుద్ధము మీ దేవుడు మీ పక్షంగా జరిగిస్తా ఉన్నాడు, ఏ విషయంలో మీరు ఓడిపోతున్నారు, ఏ విషయంలో వెనకడుగు వేస్తున్నారు, ఏ విషయంలో వెనకడుగు వెళుతూ మీరు చేయలేని అసమర్థులుగా ఉన్నారు, ఈ రాత్రి ప్రభ మీరు మాట్లాడారు నా నిజమే నా తండ్రి, ఇదిగో మీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, మీరు ముందుకు నడవండి, మీరు ముందుకు వెళ్ళమని ఎప్పుడైతే దేవుని మాట తన దాసుడు ద్వారా వచ్చిందో యెహోషువతో ధైర్యము పరచబడి ధైర్యము తెచ్చుకొని దేవుడు మా పక్షముగా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశము చేత తన ముందున్నటువంటి నాయన సైన్యములు వెనకడుగు వేసి సైన్యములు వెనక పెట్టి అయ్యా పరిశుద్ధులను గాయకులను అయ్యా మిమ్మల్ని ఆరాధించే స్తుతి కలిగించిన పిల్లలను ప్రభు యెహోషువతో ముందు పెట్టాడు. నాయన నిజమే ప్రార్థన పనులకు మొదట ప్రాముఖ్యత ఇచ్చాడు, స్తుతి చెల్లించే వారికి ప్రాముఖ్యత ఇచ్చాడు, గాయకులు పాటలు పాడే వారికి ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవుణ్ణి ముందు పెట్టాడు, ఆరాధన ముందు పెట్టాడు, నాయన తన ఫలమును సైన్యము వెనకాల పెట్టాడు ప్రభు అయ్యా. ఎందుకంటే అయ్యా ఆరాధనకు యోగ్యుడు గనక అయ్యా స్తుతుల సింహాసనాశ్రుడు గనక ప్రభు నిజమే అయ్యా ప్రార్థన చేయగా పాటలు పాడగా ఎరుక గోడలు ఏ విధంగా కూలిపోయాయో అయ్యా ప్రభు, నీ బిడ్డలు పాటలు పాడగానే
శత్రు సమూహము అయా ప్రభు వారి యుద్ధానికి వచ్చి అయా వారి కక్షతో ఎదురు చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే యెహోషువతో పాటలతో స్తుతిస్తూ గణపరుస్తూ నీ నామాన్ని కొడియాడుతూ ముందుకెళ్తున్నాడో, అయా యెహోషువతు తన సైన్యం వెళ్లకుండానే అయా మాటు గ్రాండ్ పెట్టి వారందరికీ కూడా మాపుడు కలిగి చేసిన ఆయన, వారి ముగ్గురు దేశపు అధికారులు సైన్యం అంతా కూడా ఒకరికి తెలియకుండా ఒకరు అయా వారి పొడుచుకుని చచ్చిపోయినట్లుగా నీ వాక్యం చెప్తున్నావు నాయన. నిజమే మా శత్రువులటువంటి అపవాదితో నేను చేయలేము, కానీ ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉంటే గనుక మా అపవాది యుద్ధములు అయ్యా వాడికి అపజయం కలిగితే మాకు జయము కలిగితే ఈ రాత్రి వాక్యం అనబడిన జీవితంలో నిశ్చయముగా వారి జీవితంలో ఒక జయ జీవితాన్ని దాయించేయండి. యెహోషువతుకు ఏ విధంగా జయం ఇచ్చారో బిడ్డలు కూడా ఆ విధంగా జయమించండి నాయన. యెహోషువతు ఎప్పుడైతే నాయన మరియు విశ్వాసంతో వెళ్ళాడో అయ్యా వారందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఎందుకంటే వారి యుద్ధము చేయకుండానే అయ్యా వారి యుద్ధము పోరాడు చేయకుండానే వారితో మాట్లాడకుండానే శత్రువులు కనుమరుగైపోయారు నాయన. అయ్యా ప్రభక నీళ్లతో బయలుదేరాడు అయ్యా భయము భయముతో బయలుదేరుతున్నప్పుడు అయ్యా శవముల దగ్గర విస్తారమైన అయ్యా ధనము బంగారము అయ్యా తండ్రినాయన అయ్యా సమృద్ధితో నాయన అయ్యా వారందరూ కూడా సమృద్ధిగా మర్చుకున్నారు. అయ్యా వారు పోటీ చేసుకున్న అంతకంటే కూడా ఎక్కువగా అయ్యా సంతోషపడ్డారు, తృప్తి పొందుకున్నారు, అయ్యా బహుగా ఆనందపడ్డారు నాయన. కారణం ఏమిటంటే వారి జీవితంలో ఉన్న కన్నీటి అనుభవాన్ని సంతోషంగా మార్చిన దేవుడు ప్రభు, దుఃఖమును సంతోషంగా మార్చిన దేవుడు నాయన, వారి వేదన తొలగించిన ప్రభువు నా తండ్రి. నిశ్చయం ఈ రాత్రి వాక్యమైన బిడ్డల జీవితాల్లో ఈ రాత్రి కన్నీటితో వచ్చారేమో, వేదనతో వచ్చారేమో, రోగంతో వచ్చారేమో, దుఃఖంతో వచ్చారేమో, సమస్యలతో వచ్చారేమో, అయ్యా లేముతో వచ్చారేమో ప్రభు, ఈ రాత్రి ఉపదేశం వెళుతుండగానే నిశ్చయముగా వారి జీవితాల్లో నీ కార్యములు జరిగించబడును గాక, అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యములు జరుగును గాక ప్రభు. నిశ్చయముగా నాయన వారి పెరాకలో కడిగి పెట్టును గాక, అయ్యా వారి పెరాకలో అడిగి పెట్టారు, ఆశీర్వాద పొలవైన అడిగి పెట్టారు. ఈ వాక్యమైన బిడ్డల జీవితంలో ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న కుటుంబము ఈ సంఘము కూడా నిశ్చయముగా యెహోషువతు రాజ్యము అనే ఒక పెరాకలో అనుభవంలోకి నడిపించి నిశ్చయముగా అటువంటి ఆశీర్వాదముతో ఈ కుటుంబాలను ఈ వర్తమానమైన బిడ్డలను ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి వర్తమానం అందించిన దైవేంద్రాలు ఇంకా బలపరిచి అభిషేకించి ఇంకా బలమైన సమయం మీరు వాడుకోమని ఈ వాక్యం ఎవరు కూడా తండ్రి మర్చిపోకుండా వారి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని తండ్రి ఇక జరగబోతున్న ఆరాధనంతటి ఆశీర్వాదం జరిగించమని ఏ సునామడికి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంబంధించిన దైవేశ్వరులకు మరొకసారి ప్రత్యేక వందనాలు. Thank you.